చట్టసభల్లో క్రైస్తవులు ప్రాతినిధ్యం పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు అధ్యక్షులు జాన్ మాస్క్ అన్నారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో క్రిస్టియన్ మత పెద్దలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ కేసుల పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించారు. క్రైస్తవుల సత్తా చాటడానికి, క్రైస్తవుల ఐక్యత చాటడానికి మేము ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాము. ఇక మీదట క్రైస్తవుల ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులను కాలర్లు పట్టుకొని ఎందుకు క్రైస్తవుల మీద దాడి జరిగితే మీరు స్పందించలేదు, మీకు ఎందుకు ఓటేయాలి, క్రైస్తవ నిధులు ఎక్కడ పోయినాయి, క్రైస్తవులకు మీరు ఇంతవరకు ఏం చేసినాము అని అడిగే సిచ్యువేషన్ ఈ రాజకీయ పార్టీలు తెచ్చుకున్నాయి. మేము భారతదేశంలో పోటీ చేస్తున్న ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాము, మీరు తక్షణమే స్పందించి రియాక్ట్ అయ్యి మా క్రైస్తవులకు ఆస్తుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. క్రైస్తవ ఆస్తుల రక్షణ చట్టంతో పాటు క్రైస్తవులపై దాడులు జరగకుండా జరిగిన దాడులకు క్షమాపణగా ప్రభు ఒక మీరు ఒక మేనిఫెస్టోలో మీ మాట రిలీజ్ చేయాలి. అంతేకాకుండా క్రైస్తవులపైన జరుగుతున్న దాడులకు కానీ ఏ ప్రభుత్వంలో ఎవరుండెనో ఆ ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని పాస్టర్లపైన పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలి. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే యాంటీ కన్వెన్షన్ బిల్లు పెట్టారో ఆ బిల్లు తక్షణమే ఎత్తివేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాము ప్రతి పార్టీ ప్రతి రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ మినిస్టర్ను ఏర్పాటు చేయాలి.